ఆ మధ్య నేను ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. దేవుడు ఎవరికైనా ఏదైనా మేలు చేయాలంటే వారికి అర్హత ఉండాల్సిందే కదా అని నేను అన్న ఆ పాయింట్ మీద ఆలోచిస్తున్నా. మేలు పొందే అర్హత అన్నది నా ధ్యానాంశం. నా మైండ్లో ఆల్రెడీ అది ఉంది కాబట్టి దానికి సంబంధించిన వచ్చినాలే దొరుకుతాయి నాకు, ఎత్తుకునే దానికోసం కదా. కానీ సడన్గా పరిశుద్ధాత్మ నాకు ఒక వాక్యాన్ని గుర్తు చేశాడు, ఆయన నలిగిన వాని ప్రాణములు అలక్ష్యము చేయడు. ఇదేంద్రా మధ్యలో ఇద్దగులుకుంది నాకు మళ్ళీ కాదని మళ్ళీ అబ్బే మళ్ళీ అదే సత్యనటి వచనం తీశా. వాడి ప్రాణమును దేవుడు లక్ష్యం చేసి వాడి కష్టమును తప్పించి వాడికి మేలు చేయాలి అనుకున్నాడట. ఏ పాయింట్ మీద అంటే వాడు బాగా ప్రార్థనా పరుడు కనుక బాగా సందాలు ఇచ్చున్నాడు కనుక వాడు బాగా ఉపవాసాలు వాడు నలిగిపోయాడు కాబట్టి ఇంకో పాయింట్ లేదు. ఇట్టు కూడా చేస్తాడు దేవుడు అని పొరపాటైపోయింది ఆ రోజంతా మనం నాకు ఈ ప్రసంగం కైతే మాతలు పడేసారు ఏ సరక్తి వచ్చి అది బట్టి కూర్చున్నాను. ఇప్పుడు వాడిని ఎందుకు లక్ష్యిస్తున్నాడు, వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, అన్న ఎందుకు పైకి లేపుతున్నాడు, అన్నెందుకు కాపాడుతున్నాడు అంటే ఒకటే, బాబా నలిగిపోయాడు రా. కారణం ఎవడు కానీ ఏంటి కానీ నలిగిన వారి ప్రాణమును అలక్ష్యము చేయడంటే అటు బైపాస్ చేసి పోలేడు అని వెళ్ళలేడు. ఒక అడిగి వేసిన ఆడే కనబడుతున్నాడు మళ్ళీ రే ఇట్రా అంటాడు. ఇక తన సన్నిధికి ఎన్నడూ రాని, తననెప్పుడూ ప్రార్థన చెయ్యని, తనను దేవుడిగా గుర్తించని ప్రజలు నలుగుతుంటే కూడా చూసి తట్టుకోలేని ప్రేమ సముద్రుడు మన దేవుడు కదా. మరి తన బిడ్డలైన వారిని అడుగుతుంటే, అది కూడా తన సేవ కొరకు నలుగుతుంటే, అది కూడా తాను కోరుకున్న ఒక మందిరం కోసం నలుగుతుంటే ఎట్టబాబు దేవుడు దాటిపోతాడు చెప్పండి. దాటిపోని దేవుడు అని పాడాలి తత్వం.